నెక్స్ట్ వన్ ఓఏబిసి ఈజ్ ఏ ప్యారలగ్రామ్. ఓఏబిసి అని ఒక ప్యారలగ్రామ్గా డిఫైన్ చేస్తున్నారు. ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, ఓసి బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ బీసి. బీసీ అనే సైడ్కి సంబంధించి వెక్టార్ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ముందుగా ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓఏబిసి. సో మనకి ఓఏ బార్ ఇచ్చారు, ఓఏ బార్ ఏ బార్, ఓసి బార్ సి బార్. ఓకే, సో మరి ప్యారలగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ప్యారలగా ఉంటాయి కాబట్టి సో ఇది కూడా మనకి ఏ బారే అవుతుంది. అట్లానే ఏబి బార్ కూడా మనకి సి బార్గా అవుతుంది. సో ఓబి బార్ వచ్చేసి సో ట్రయాంగిల్ లాని మనం అప్లై చేసినట్లయితే సో ట్రయాంగిల్ లా ఓబి బార్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఏబి బార్. సో దీని యొక్క పొజిషన్ వెక్టారు ఏ బార్ ప్లస్ సిబి సి బార్ ఆ విధంగా వచ్చేస్తుంది. దెర్ఫోర్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ బీసీ. సో వాళ్ళు సైడ్ బీసీకి సంబంధించినటువంటి వెక్టార్ ఈక్వేషన్ అడిగారు. సో దాన్ని మనం అంటే బీసీ అంటే రెండు పాయింట్స్ గుండా పోయేటటువంటి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అది. ఓకే, సో సైడ్ అంటే అది కూడా ఒక లైనే, అది ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఫార్ములా ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. సో టూ పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైన్ వెక్టార్ ఫామ్లో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. మరి ఇక్కడ ఏ బార్ బి బార్ మనం ఎలా చూజ్ చేసుకోవాలి అంటే సో మనకు అడిగింది బీసీ అయినా కానీ ఇక్కడ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ పాయింట్ బీసీ అనే సైడ్లో ఫస్ట్ పాయింట్ సిగా సెకండ్ పాయింట్ బీగా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వన్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ మీన్స్ హియర్ ఓసీ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ మీన్స్ ఓబి బార్. ఓకే, సో అడిగినటువంటిది బీసీ అనే సైడ్కి సంబంధించిందైనా ఇక్కడ డైరెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్షన్ అనేది సి నుండి బీకి చూపిస్తుంది కాబట్టి సో మరి ఈ రెండు పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ని ఏ బార్ని మనం ఓసీ బార్గా తీసుకోవాలి, బి బార్ని ఓబి బార్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఓబి బార్ అంటే ఇది ట్రయాంగిల్లా, ఈ రెండు యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అది ఏ బార్ ప్లస్ సి బార్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ ఇంటూ ఓసి బార్ అంటే సి బార్ ప్లస్ టీ ఇంటూ ఓబి బార్ అంటే ఏ బార్ ప్లస్ సి బార్. సో మనం మల్టిప్లై చేసుకుందాం. సో వన్ ఇంటూ సి బార్ మైనస్ టీ ఇంటూ సి బార్ ప్లస్ టీ ఏ బార్ ప్లస్ టీ సి బార్ మైనస్ టీ సి బార్ ప్లస్ టీ సి బార్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ వి గెట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీ ఏ బార్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీ ఏ బార్.